మందిని బాధ పెట్టి మీరు సాధించేది ఏమిటి డాడీ? హారిక, ఇప్పటికే మనం ఎక్కువ మాట్లాడుకున్నాం. ఏది ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నాలాంటి శక్తివంతుణ్ణి అలాంటి బలహీనుడు ఎదుర్కొంటే ఎలా నాశనమైపోతాడో తెలుసుకోవడానికి ప్రపంచానికి ఒక ఉదాహరణ చూపించాలి. అలాంటి తెలివైన వాళ్లతో తలపడితే నీలాంటి ధనవంతులు ఎలా కూలిపోతారో తెలియడానికి కూడా ఉదాహరణ కావచ్చుగా. నో, నెవర్. అలా జరగడానికి వీల్లేదు. ఇప్పటికే నేను వేసిన ఉచ్చులో వాడు గిలగలాడుతనుకుంటున్నాడు. దాన్ని ఇంకొంచెం బిగించాను అంటే వాడు ఊపిరాడక చస్తాడు. వాడు, వాడి పొగర మొత్తనం, వాడి భవిష్యత్తు ఏమిటో ఇంకా వివరంగా చెప్తాను విను. ఫ్యాక్టరీలో సమింకా ఉద్ధృత రూపం ధరిస్తుంది. ఒక్క అణుమాత్రం కూడా పేపర్ ఉత్పత్తి జరగదు. కానీ నాతో ఫ్యాక్టరీ చేసుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే నెల 19వ తేదీలోగా నాకు పేపర్ సప్లై చేయాలి. అలా చెయ్యని పక్షంలో వాడికి లాయర్ నోటీస్ ఇష్యూ చేస్తాను. తర్వాత అరెస్ట్ కూడా చేయిస్తాను. రామ్మోహన్ రావు లాయర్ నోటీస్ పంపించాడా? అవును సార్. 19వ తారీఖులోగా మనం అగ్రిమెంట్ ప్రకారం అతను కాగితం సప్లై చేయలేకపోతే మిమ్మల్ని నన్ను అరెస్ట్ చేయిస్తాట. అంటే నేను ఈ పందెం గెలవడానికి ఇంకా 4 రోజులు మాత్రమే ఇక్కడ ఉంది. అంటే అంటే నేను ఈ పందెం గెలిచి తీరాలి. Yes, I must. ఎలా సార్? 4 రోజుల్లో కార్మికులు సమ్మె విరమించుకునే అవకాశం లేదు. ఒకవేళ విరమించుకున్నా 19వ తారీఖు నాటికి మనం పేపర్ సప్లై చేయడం ఇంపాసిబుల్. రామ్మోహన్ రావు మనల్ని తప్పకుండా అరెస్ట్ చేస్తాడు. నో, నెవర్. ఆ రోజులోగా 50 లక్షలు సంపాదించాలి. నేను ఓడిపోకూడదు. ఆ రామ్మోహన్ రావు అహంకారాన్ని చావు దెబ్బ కొట్టాలి. ఇప్పుడెలా? మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా చాలా ఫిండియాగా ఉందండి. ఎందుకని? ఎందుకేమిటండి? పద్మవ్యూహంలో అభిమన్యులా చిక్కుబడిపోయారు అందుకని. 19వ తారీఖు 4 రోజులే ఉంది. ఈలోగా ఫ్యాక్టరీ స్ట్రైక్ ఒక కొలిక్కి రాదు. మీరు 50 లక్షలు సంపాదించేటప్పుడు, ఆ రామ్మోహన్ రావు గారిని గెలిచేటప్పుడు అబ్బాయి లాభలేదండి. అందుకని 19వ తారీఖు ఉదయమే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పెట్టేసుకోవడం ఉత్తమం అండి. అంతా అంతవరకు ఎందుకండి? ఈరోజే వెళ్ళి నేను ఓడిపోయాను. మహత్తరా, కొట్టారా, మళ్ళీ కొట్టారా? ఏమిటి సార్, ఆ గాంధీ గారు ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించమన్నారు. కానీ చూపించిన ప్రతి చెంప వాయించమని లేదు. ఆ గాంధీ గారు పేరు పెట్టుకున్నందుకైనా తమరు చెంప మిగల్చాల్సింది సార్. ఇంకొక మాట మాట్లాడితే నరికి పోగులు పెడతాను. గాంధీ గారు, మీరు మరీ తొందర ఫిండియా పడుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను హనుమంతరావు. నువ్వు రామ్మోహన్ రావు నియమించిన మనిషివని తెలుసు. నా విషయాలు ఎప్పటికప్పుడు అతనికి చేరవేస్తున్నావని కూడా తెలుసు. అయినా క్షమించాను. ఇప్పుడు క్షమించను. గెట్ అవుట్. బయటికి వెళ్ళు. అది కాదు సార్. ఐ సెడ్ గెట్ అవుట్. ముందు మీరు బయట పడండి సార్. ఐ గెట్ అవుట్ సార్. ఒరే లేవరా, లే ముందు. ఎందుకు? మన ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీలేదు. లే. ఎందుకు ఉండకూడదు? ఆ గాంధీ గారికి నాకు గొడవ ఫిండి అయిపోయింది. రా పోదాం. నేను రాను. రావా? నేను రమ్మంటున్నా రావా? పతివ్రత అయిన భార్య భర్త నిప్పుల్లో దూకమన్నా దూకాలి. రా పోదాం. రానని చెప్తుంటే నీకు కాదు, నువ్వు వెళ్ళు. నువ్వెందుకు రానంటున్నావో నాకు బాగా తెలిసే. ఆ గాంధీ గారిని మరిగి వాడితో కులుకుదాం అనుకుంటున్నావే, కులుక ఫిండియా. అమ్మా, నువ్వు ఆడగాంధీ పంపించుకున్నావు అన్నమాట. ఇంకొక మాట అతని గురించి అన్నావంటే చంపేస్తాను. పో, గెట్ అవుట్. గెట్? నన్ను? వాడు నిన్ను కూడా మార్చేశాడు అన్నమాట. చూస్తాను ఈ హనుమంతరావు అంటే ఎవడో చూపిస్తాను. రాస్కల్ ఆఫ్ ఇండియా. చిపో. సార్, గుడ్ న్యూస్ సార్, గుడ్ న్యూస్. ఏమిటది? మీరు అప్లై చేసిన స్కూటర్ ఫ్యాక్టరీ లైసెన్స్ మనకే వచ్చింది సార్. ఇస్ ఇట్? విద్యార్థి, వీఆర్ లక్కీ విద్యార్థి. మనం విజయం సాధించాం. 19వ తారీఖులోగా మనం రామ్మోహన్ రావును ఓడించబోతున్నాం. అదేలా సార్? చెప్తాను. మీరు ఈరోజే పేపర్ ప్రకటన ఇవ్వండి. స్కూటర్ కావాల్సిన వాళ్ళందరూ 3 రోజుల్లోగా మనకు డిపాజిట్స్ కట్టాలి. డ్రాఫ్ట్లు, చెక్లు, పోస్ట్ ఆర్డర్, సేవింగ్స్ అన్ని అక్సెప్ట్ చేయండి. నేను వెంటనే ఢిల్లీ వెళ్ళి మిగతా అగ్రిమెంట్ పూర్తి చేసుకొస్తాను. ఓకే, ఇవాళ మధ్యాహ్నం ఫ్లైట్ నా టికెట్ కన్ఫర్మ్ చేయండి. మేక్ ఇట్ ఫాస్ట్. Mr. Gandhi is requested to attend immediately to the inquiry counter. Mr. Gandhi, proprietor of GTH Paper Mills. Thank you.
Yes, ఏం జరిగింది సార్? ఫ్యాక్టరీలో పెద్ద గొడవలు జరిగాయి. చాలా మందికి దెబ్బలు తగిలాయి. లక్ష్మి గారు కూడా తల మీద పెద్ద దెబ్బ తగిలింది. లక్ష్మిక సార్, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తారు కానీ ఒకసారి వెళ్ళి లక్ష్మిని చూసొద్దాం సార్. ఫ్లైట్ IC547 ఇస్ రెడీ టు స్టార్ట్. మిస్టర్ గాంధీ ప్యాసింజర్ టు ఢిల్లీ. థ్యాంక్ యూ. నో విద్యార్థి, నేను ఈ రోజు వెళ్ళి తీరాలి. ఈ రోజు నేను అగ్రిమెంట్ చేయలేకపోతే ఇన్నేళ్ళ శ్రమ వృధా అయిపోతుంది. నాకు తెలుసు లక్ష్మికి ఏం జరగదు, ఆమె బాగానే ఉంటుంది. ఇదిగో బ్లాంక్ చెక్ ఇస్తాను. ఆమె ఆరోగ్యం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టావు, ఆవిడ పరిస్థితి ఎలా ఉందో గంట గంట. వస్తారు జతి, బై. అలాగే సార్. లక్ష్మి, గాంధీ డబ్బు మనిషి కాడు కాడా? అయితే ఇదేమిటి? నేను ప్రమాద స్థితిలో ఉన్నానని తెలిసి పరామర్శించడానికి గాంధీ పంపిన చెక్. ప్రమాదంలో ఉన్నవాళ్లు కోరుకునేది డబ్బులు కాదు హారిక్ గారు, ఓదార్పు. అది డాక్టర్లిచ్చే మందు కంటే, గాంధీ నమ్ముకున్న డబ్బు కంటే గొప్పది. కనీసం ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాకుండా చెక్ పంపాడంటే అతను డబ్బుకి ఎంత బానిసైపోయాడో అర్థమవుతుంది. లక్ష్మి, ఆవేశం మంచిది కాదు. నేను చెప్పేది వినండి. ఏమిటి మీరు చెప్పేది? గాంధీ మంచివాడని గొప్పవాడని అంతేనా? లక్ష్మి ప్లీజ్, ఎదుటి మనిషి ఏం చెప్తున్నారో వినడం కనీస ధర్మం. మీరు నమ్మినా నమ్మకపోయినా గాంధీ డబ్బు మంచి కాడు. ఇవన్నీ జరగడానికి కారణం మా డాడీ. ఫ్యాక్టరీలో స్ట్రైక్లు, కొట్లాట్లు, పోలీస్ కాల్పులు, వీటన్నిటికీ కారణం గాంధీ మీద మా డాడీకి ఉన్న కోపం. అతనంటే ఎందుకు కోపం బహుశా మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. 50 లక్షలు సంపాదించి పందెం గెలిచి బహుమతిగా ఆగిపోయారే, చెప్పండి. మీకు తెలిసింది మళ్ళీ నేనెందుకు చెప్పడం? గాంధీ మాత్రం తప్పకుండా గెలుస్తాడు, నాకు తెలుసు. ఎందుకు గెలుస్తాడో కూడా తెలుసు. మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది, అది ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు. అది అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. నేను వస్తాను. మంచిది. కేవలం 3000కే స్కూటర్, ప్రజా స్కూటర్, త్వరపడండి. డిపాజిట్లు కట్టడానికి 3 రోజులు మాత్రమే టైం ఉంది. 500 మాత్రమే డిపాజిట్. ఈ స్కూటర్ ఉండే సౌకర్యాలు బ్యాంకు సౌకర్యం కూడా కలదు. అతి తక్కువ పెట్రోల్తో ఎక్కువ దూరం నడుస్తుంది. ప్రజా స్కూటర్స్ కి ప్రజాదరణ. మొదటి రోజునే 10,000 అప్లికేషన్ల అమ్మకం. సంచలనం సృష్టిస్తున్న ప్రజా స్కూటర్లు 20 లక్షలకు చేరుకున్న డిపాజిట్. విద్యార్థి, వచ్చిన చెక్లు డ్రాఫ్ట్లు అన్ని క్యాష్ చేశారా? చేశాం సార్. వెరీ గుడ్. కానీ ఏమిటి, మీరు రాగానే ఈ ప్రశ్న అడుగుతారు అనుకోలేదు సార్. మరి లక్ష్మికి ఎలా ఉందని అడుగుతారు అనుకున్నాను. లక్ష్మి? అవును, లక్ష్మికి ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్దామా? నో విద్యార్థి, నేను పెన్ను గెలవడానికి ఇంకో గంట మాత్రం ఉంది. లక్ష్మికి ఏం జరగదు, ముందు ఆఫీస్కి పోతా. అది కాదు సార్, ఇంకేం మాట్లాడుకో, ఆఫీస్కి రా. విడి లక్ష్మి చూసరా, ఆవిడ పరిస్థితి ఎలా ఉంది నాకు వెంటనే తెలియజేయి. జాగ్రత్త వెళ్ళు. ప్రియమదా, ప్రియమదా, వచ్చిన డబ్బు అంతా 10 నిమిషాలు కౌంట్ చేసి మొత్తం తమకు చెప్పాలి. మేక్ ఇట్ ఫాస్ట్. అమ్మా హారిక, ఇంకా ఎంతసేపు అమ్మా, అవతల ఫ్లైట్ టైం అవుతుంది, క్విక్. తర్వాత ఫోన్ చేయి. మొత్తం డబ్బు ఎంత ఉంది సార్? మరి చెప్పు ప్రియమదా, ప్లీజ్. మరి త్వరగా చెప్పు, టైం లేదు. 50 లక్షలకి 500 తక్కువ వచ్చింది సార్. వాట్? 500? అవును సార్, బ్యాంకులో ఉన్న డబ్బంతా డ్రా చేశాను. గాడ్, ఇప్పుడు నా గెలుపు ఓటము పూర్తయిన తర్వాతే ఇది చదవమని 2.5 సంవత్సరాల క్రితం లక్ష్మి నాకు ఇచ్చింది. 50 లక్షలు ఖచ్చితంగా సంపాదిస్తాను అనుకున్నానే కానీ ఓ 500 నా గెలుపుకి ఇలా పరీక్ష పెడతాయి అనుకోలేదు. పోనీ, ఆ 500 నేను ఇవ్వనా సార్? నా అప్పు చేసే పందెం గెలవాలనుకుంటే ఎన్నాళ్ళెందుకు, నేను సంపాదించిన డబ్బుతోనే గెలవాలి. బట్ బట్ పెళ్ళా